జనసేనాని శుక్రవారం నాడు తను చాలా దారుణంగా ఓడించిన భీమవరం నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టి మాట్లాడారు. తన ఓటమి గురించి మాట్లాడుతూ, భీమవరంలో ఓడిపోయినా నేను పట్టించుకోలేదు, మనకు ఓటమి గెలుపు ఉండవు, ప్రయాణమే ఉంటుంది అంటూ త్రివిక్రమ్ మార్కు సినిమా డైలాగులు చెప్పారు. ప్రయాణం మాత్రమే ఉంటుంది, ఓటమి గెలుపులను పట్టించుకోవద్దు అనుకునే నాయకుడే అయితే ఈ నాలుగేళ్లుగా ఆయన తను ఓడించిన భీమవరానికి ఏం చేశారు, ఆ భీమవరం గురించి ఏం పట్టించుకున్నారు, ఇప్పుడు తన వారాహి యాత్ర రూట్ లో వస్తుంది గనక కాపు ఓటు బ్యాంకు చాలా పుష్కలంగా ఉంది గనక కాపులంతా పోలరైజ్ అవుతున్నారు, ఈసారి అక్కడి నుంచి పార్టీ అభ్యర్థిని గెలుపు ఆశతో బరిలోకి దించవచ్చునని ఆశ ఉంది గనక ఆయన భీమవరంలో సభ పెట్టారు. భీమవరంలో సభ పెట్టకుండా వారాహి యాత్ర ముందుకు వెళ్లిపోతే జనం అనుమానిస్తారు గనక మాత్రమే అక్కడ సభ పెట్టారు. అలాంటప్పుడు తాను గెలుపోటములను పట్టించుకోనని, ప్రయాణమే ఉంటుందని డైలాగులు వేయడం ఎందుకు? ఇదే పవన్ కళ్యాణ్ ఇదే వారాహి యాత్ర తొలి రోజుల్లో గాజువాకలో తను గెలిపించి ఉంటే గనక విశాఖలో వైసీపీ నాయకుల అరాచకాలు అన్ని అడ్డుకొని ఉండేవాడినని స్పష్టంగా చెప్పారు. తద్వారా నన్ను గెలిపించలేదు గనక మీ చావు మీరు చావండి అని సంకేతాలు ఇచ్చారు. నన్ను గెలిపించకపోతే గనక మీ గురించి పట్టించుకోను అని ఆయన విసదంగానే చెప్తున్నారు. మళ్ళీ ఇదే వారాహి యాత్రలో గాజువాక భీమవరంలలో ఓడిపోయినందుకు తాను చాలా బాధపడ్డానని, కుమిలిపోయానని ఆయన చెప్పుకొచ్చారు. తన బేలతనం మొత్తం బయట పెట్టుకున్నారు, అది తప్పేం కాదు, ఓడిపోతే బాధపడలేదు అండమే అబద్ధమవుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ భీమవరం వచ్చేసరికి ఓటమి గెలుపులు పట్టించుకోను, ప్రయాణమే పట్టించుకుంటాను అనే సన్నాయి నొక్కలెందుకు? ఒకే యాత్రలో కేవలం ఒకటి రెండు రోజుల వ్యవధిలో ఇన్ని రకాల షేడ్స్తో మాట్లాడే నాయకుడు ఏ రకంగా ప్రజలను పరిపాలించగలడు అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.